తెలుగుదేశం మనిషి అంటే మా వాళ్ళు చెప్తుంటే డిబేట్ లో కూడా మీరు టీడీపీ వాళ్ళ తరఫున మా వాళ్ళని కార్నర్ చేస్తుంటారంట అని అన్నారు. అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మేనేజ్మెంట్లో కీ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా సర్వే నేను చేయించి గ్రౌండ్ లెవెల్లో, ఎందుకంటే 2004లో కాంగ్రెస్ గెలుస్తుందన్నటువంటిది టీవీ 9లో సర్వేలో నా పాత్ర కూడా ఉంది. 2009లో ప్రజారాజ్యం గెలుస్తుందని సర్వేలు ఇస్తున్న టైంలో వద్దు అని చెప్పి అది జరగదు నేను ప్రాక్టికల్ గ్రౌండ్లో అబ్జర్వ్ చేసిందని ఆపిన ఇది కూడా నా పాత్ర ఉంది అందులో. అప్పుడు ఆ మొక్క తెలిసి చిరంజీవి గారికి సన్నిహితంగా ఉండేవాళ్ళు నాకు ఫోన్ చేసి కూడా అడిగారు, ఇవేంటి ఎట్లా అంటున్నావు అంట రాయలసీమలో అంటే నా అంచనా నేను రాయలసీమ వరకు చెప్పానండి, టోటల్ సర్వే నేను ఆపమని చెప్పలేదు. బట్ గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు మీకు 2 నుంచి 3-4 స్థానాల దాకా వచ్చేది. నేను చూస్తున్న 5 జిల్లాలు నెల్లూరుతో పాటుగా 4 రాయలసీమ జిల్లాలు, నాకు మీ మీద ఇదేం కాదు ఇదని కూడా చెప్పాను నేను, ఫ్రాంక్గానే చెప్పాను నేను. 2014లో కూడా అట్లాగ సర్వేలో తెలుగుదేశం గెలుస్తుందన్నది నా దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ అక్కడ గమనించింది నేను గ్రౌండ్ లెవెల్. అప్పటిదాకైతే ఫీల్డ్లో తిరిగా మొన్న 2019లో అయితే ఫీల్డ్ లాస్ట్ 2019తో నేను ఫీల్డ్ లెవెల్లో తిరిగింది లాస్ట్, అంటే డస్క్లో ఉంటూ కూడా మనం బయట ఫీల్డ్లో తిరగడానికి నా కింద స్టాఫ్ ఇదంతా ఉన్నారు కాబట్టి నేను చేసుకున్నాను. దాని ప్రకారం మొన్న జగన్ వస్తాడన్నట్టు కూడా లెక్క క్లారిటీ ఉంది నాకు గ్రౌండ్ చూసినప్పుడు. బట్ ఒక్కడు కూడా ఆ రోజు నమ్మలా, ఎందుకంటే 18 స్థానాలు ఎన్నికలు జరిగితే ఉప ఎన్నికలు 15ని వైసీపీ గెలుచుకుంది, 3ని 2 టీఆర్ఎస్లు గెలుచుకుంటే 1 టీడీపీ గెలుచుకుంది నిమ్మల రామానాయుడు.